అంటే ఇప్పుడు ఇటువంటి ఒకవేళ జరిగినా తప్పేం లేదు అన్నట్టుగా వెళ్ళదా ప్రజల్లోకి, ఒకవేళ ఇన్సైడర్ ట్రేడింగ్ ముందస్తుగా పలానా చోట రాజధాని రాబోతుందని ఎవరైనా లీక్ చేసుకుంటే, ఓకే ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ రాకపోవడానికి చట్ట ప్రకారం ఐపీసీలో లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, అంత ముందు వరకు ఇటువంటి టాపిక్ రాలేదు. అంటే ఒకవేళ నిజంగా ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదనుకుంటే ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళే కాకుండా మిగిలిన వాళ్ళందరూ మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరం కొనుక్కోవచ్చు, కానీ అది జరగకుండా ఓన్లీ టీడీపీ బినామీలు కొన్నారు అంటే ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనే భావించారు. ఇప్పుడు అది ఇన్సైడర్ ట్రేడింగ్ పరిధిలోకి రాదు అని చెప్పేసిన నేపథ్యంలో ఇంకా దీనికి చట్టబద్ధత ఒక రకంగా వచ్చేసిందని అనుకోవాలా? ఇంకా చట్టబద్ధంగా ఎవరైతే గత ప్రభుత్వంలో కీలక పాత్రదారులు ఉండి ముందే సమాచారం లీక్ చేయించుకొని భూములు కొన్నారో వాళ్ళని రాజకీయంగా ఐసోలేట్ చేయొచ్చు, ప్రభుత్వం ప్రజల ముందు దృష్టిగా నిలబెట్టచ్చు, వాళ్ళు ఓడించవచ్చు, తిరస్కరించవచ్చు, రాజకీయంగా జరిగే ప్రక్రియ తప్ప ఇప్పుడున్న చట్టం పరిధిలో వాళ్ళపైన చట్టపరంగా దోషిగా నిలబెట్టి చర్యలు తీసుకోవడానికి చాలా చాలా పరిమితులు ఉంటాయి. ఒకటి రెండు జరిగే అవకాశం ఉంటాయంటే ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిలో కార్ డ్రైవర్ ఉంటాడు, వాడికి వైట్ కాలర్ ఉంటుంది, వాడు భూమి కొంటాడు ఒక 10-50 లక్షలు పెట్టి. ఎక్కడి నుంచి వచ్చింది అతనికి ఆదాయం? అతను చూపించాలి కదా, కానీ మినిమం ఆదాయం దారిద్ర రేఖ దిగువలో ఉన్నాడు ఎట్లా కొంటాడు? కాబట్టి అతనికి లింక్ పెట్టి అతను బినామీ అన్న మనం అంటాము, బినామీ కాదని అతను అంటే మనం ఏం చేస్తాం? మా దగ్గర కార్ డ్రైవర్ ఉంటే మాత్రం నాకేం సంబంధం అంటే మనకున్న చట్టానికి కూడా పరిమితులు మనకు ఉన్నాయి కదా. కాబట్టి పొలిటికల్ గా తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం చేసిన నిర్వాహకాన్ని ఎక్స్పోజ్ చేసే అధికార అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది తప్ప చట్టం ముందు నిలబెట్టి వాళ్ళు దోషులుగా శిక్షించేదానికి చాలా పరిమితులు ఉంటాయి. 1-3% ఏదైనా టెక్నికల్ గా తప్పులు చేసి ఉంటే, ఇప్పుడు మీకు ఒక ఆయన సుప్రీంకోర్టు జడ్జి సంబంధించిన ఒక జడ్జి కేసు ఇప్పుడు నడుస్తుంది కదా, గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చింది కదా, దాంట్లో ఒక టెక్నికల్ గా తప్పు జరిగింది. ఒకే సర్వే నెంబర్ లో ఒకే రోజు 2-3 రోజుల పరిధిలో ఒక భూమి ఏమో ఒక రేటుకి ఇంకో భూమి ఏమో ఇంకొక రేటుకి కొన్నారు. అక్కడ టెక్నికల్ గా ఎట్ట కొన్నారు అనే అక్కడ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు కొనడానికి వాళ్ళకున్న ఆదాయానికి ఆడ పెట్టే రిజిస్టర్ వాల్యూకి ఏమైనా పొందుతుందా? ఇట్లాంటి విషయాల్లో చట్టపరమైన దాన్ని కూడా ఏం చేయొచ్చు, మీకు ఆదాయానికి మించిన ఆస్తి ఎక్కడ వచ్చాయో చెప్పాలి, వాడు ఏదో చెప్తారు, ఇవన్నీ చాలా పరిమితులు ఉన్నాయి. కాబట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి అవకాశం లేదు. రాజకీయంగా ఎక్స్పోజ్ చేసిన అవకాశం ఆ పని ఆల్రెడీ చేశారు. అంటే ఈ 700 వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కూడా భూములు కొనుగోలు చేశారు అనేది ఆల్రెడీ ప్రభుత్వం నిరూపించింది, ఆధారాలు కూడా బయటపెట్టింది. ఇప్పుడు వాళ్ళకు కూడా ఓర్ట్ వచ్చేసినట్టేనా ఈ తీర్పుతో? వాళ్ళని కూడా ఇంకా చేసేది ఏం లేదా ప్రభుత్వం? వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదా? 700 మంది పేర్లు పెట్టడం ద్వారా వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి లింక్ ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా తెలుగుదేశాన్ని రాజకీయంగా బదనాం చేయచ్చే తప్ప, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైట్ కాలర్ సిటిజన్ ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి, 50 లక్షలు పెడితే ఇక్కడ ఇల్లు ఫ్లాట్ సైట్ కొన్నావు, నీకు ఆదాయం ఆడొచ్చు చెప్పాలి. ఇంకా ఆయన ఆదాయం ఇచ్చే వరకు అతను టైం ఇవ్వాలి కదా. అతను టైం ఇవ్వకపోతే, అతను నిరూపించలేకపోతే అప్పుడు నీకు నువ్వు పనిచేస్తున్నటువంటి యజమానికి సంబంధం, నాకు సంబంధం లేదు మళ్ళీ అంటాడు. వినామాన్ని నిరూపించడానికి యాక్ట్ యాడ్ ఉంది, దానికి పరిమితులు. కాబట్టి మినహాయింపు వచ్చిందని నేను అన్ను, కానీ చట్టం ముందు వాళ్ళని దోషిగా నిలబెట్టడానికే మన వ్యవస్థలో పరిమితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆ వైపుగా సిఈడికి వెళ్ళడం అనేది ఆ పరిమితుల రీత్యా కోర్టు కొట్టేసింది. సహజంగా ప్రభుత్వానికి కొంత డిసడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది.